Vito Findio. ముందరు నిలబడుకోండి దయచేసి. ఐ రిక్వెస్ట్ ఆల్ ద ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అందరూ కూడా దయచేసి ఈ యొక్క రన్ ని ఆర్గనైజ్ చేయడానికి. ఎమ్మెల్యే గజువాక ఇద్దరిని ఆంధ్రప్రదేశ్ శ్రీ విసి గారిని వెళ్ళిపోయిన చేస్తున్నాము. By the vision and actions, of Sardar Vallabhbhai Patel, to ensure the security of my country. Jai Hind. పాల్గొంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. Please start it. ప్రతి పౌరుడికి ఒక బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యతని గుర్తు చేయడానికి, ఆ బాధ్యతని ఉత్సాహంతో నిర్మించడానికి దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం నడుస్తూ ఉంది. ప్రధాన మోదీ గారు దీన్ని సంకల్పం చేశారు. అసలు దేశభక్తుడు అయిన సర్దార్ పటేల్ని ఒక రాజకీయ కుట్ర వల్ల ఆయన వెనక్కి తోయడానికి విశ్వ ప్రయత్నాలు జరిగినా, ఎన్ని ప్రయత్నాలు జరిగినా, భారతదేశ పౌరులు మాత్రం సర్దార్ పటేల్ని మర్చిపోలేకపోయారు. అందుకోసం పౌరులుగా అలాంటి పెద్దల్ని స్మరించడం, వారి దగ్గర స్ఫూర్తి తీసుకుని మన కర్తవ్యాన్ని మనమే గుర్తు చేసి మన దేశ సమగ్రతని, దేశాన్ని కాపాడుతూ మన జాతీయ జెండా కూడా ఇట్ షుడ్ ఫ్లై ప్రౌడ్ ద కంట్రీ. దీనికోసం మనం అందరూ కృషి చెయ్యాలని, మనకి మనమే మనం గౌరవించినప్పుడు ప్రపంచం మమ్మల్ని గౌరవిస్తుంది, కానీ మనం మనమే గౌరవం లేకుండా ఉంటే ఇంకా ఎవరు కూడా మమ్మల్ని గుర్తు ఉంచుకోరని, ఇవన్నీ సత్యాలని మనం గుర్తించుకొని భావి తరాలకి ఒక మంచి దేశం అందించడానికి మనం ప్రయత్నము, ఓ బ్యాలెన్స్ దేశము ముందు వెళ్ళాలి. సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదిన సందర్భంగా ఈ యూనిటీ రన్ ఒకటి కండక్ట్ చేయటం, మరి భారతరత్న పొందిన రాజకీయ నాయకుల్లో ముఖ్యుడు ఆయన. అంతేకాకుండా ఈ దేశానికి ఇందాక హరిబాబు గారు చెప్పినట్టుగా మొట్టమొదటి ఒక ఉప ప్రధాని విత్ హోమ్ మినిస్టర్గా చేసి మరి ఆ సంస్థానంలో విలీనంలో ఎన్టీ రెడ్డి పెద్ద విషయంలోని నాయకత్వం అంటే ఎలా ఉండాలో ఈ దేశానికి తెలియజేసిన గొప్ప నాయకులు. ఆయన జన్మదిన స్వాధీకరించి ప్రతి సంవత్సరం కూడా ఈ యూనిటీ కింద తీసుకొని ఒక ప్రోగ్రాం చేయాలి కూడా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక్కడ వైజాగ్లో ఏదైతే ఈ రోజు మనం యూనిట్ రన్ చేస్తున్నామో త్వరలోనే వైజాగ్ రన్, వైజాగ్ మారథాన్ కూడా చేయబోతా ఉన్నాం. హైదరాబాద్ ఎలాగైతే ప్రతి సంవత్సరం కూడా ఈరోజు దేశ విదేశాల నుంచి ప్రముఖులు అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఒక బ్రాండింగ్ కూడా జరుగుతుందో, అటువంటి వైజాగ్లో కూడా త్వరలోనే పోటీ చేయాలని చెప్పని ప్లాన్ చేస్తా ఉన్నాం. ఇప్పుడే కరెక్ట్ గా కూడా చెప్పడం జరిగింది. దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు భారతదేశంలో సుమారుగా 565 రాజ్యాలు, సామ్రాజ్యాలు ఉంటే వారందరినీ కూడా ఒప్పించి భారతదేశంలో విలీనం చేసి దేశాన్ని అన్ని సామ్రాజ్యాలతో కలిపినటువంటి సమైక్య దేశంగా తయారు చేసిన ఘనత సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని. అటువంటి ఉక్కు మనిషి యొక్క జన్మదినాన్ని దేశ సమైక్యతా దినంగా మనం జరుపుకుంటూ ఇవాళ బీచ్ రోడ్లో ఆర్కే బీచ్ నుంచి ఈ సమైక్యతా పరుగుని నిర్వహించుకుంటూ దాంట్లో పాల్గొన్నటువంటి మీ అందరికీ నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ రోజున మన విశాఖ నగరానికి ఉద్భుత్ తుఫాను సంభవించింది. ఈ ఉద్భుత్ తుఫాను విశాఖ నగరానికి తీరని నష్టాన్ని కలిగించింది. నేను ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేసేది, ఆనాటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు
ఏ ఉక్కు సంకల్పంతో దేశాన్ని విలీనం చేసి సమైక్య దేశంగా తయారు చేశారో విశాఖ ప్రజలు అదే ఉక్కు సంకల్పంతో మనకి పోయిన పచ్చదనాన్ని విశాఖ నగరంలో తీసుకురావడానికి మనందరం కూడా కంకణబద్ధులు కావాలని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను.